హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆల్ రౌండ్ క్లాక్. ఈరోజు నేను ఈ వీడియోలో ఈ శ్రీరామనవమి సందర్భంగా వడపప్పు పానకం ప్రిపేర్ చేసుకున్నాను. శాస్త్రీయంగా చేసిన ఈ వడపప్పు పానకం ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే ఈ వీడియోలో చూపించబోతున్నాను. వడపప్పు అయితే చాలా డిఫరెంట్గా ప్రిపేర్ చేశాను, మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇది స్నాక్గా కూడా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో అయితే వేడిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకోసం నేను పెసరపప్పును తీసుకొని శుభ్రం చేసుకొని, చూడండి, క్లీన్గా కడుక్కొని ఆ నీటిని పక్కకు తీసేసి వేరొక నీరు వేసుకొని అలాగే 2 అవర్స్ నానపెట్టుకున్నాను. 2 అవర్స్ సోక్ అవుతే చాలు పెసరపప్పు. 2 అవర్స్ తర్వాత అంతా సోక్ అయింది. ఇది ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనం ఫిల్టర్ చేసుకుంటే దానిలో ఉండే నీరంతా కూడా పక్కకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అందుకోసం పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, క్యారెట్, కొత్తిమీర అలాగే కరివేపాకును తీసుకుంటున్నాను. చెప్పాను కదా డిఫరెంట్గా ఉంది అని. అలాగే ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చిటికెడు ఇంగువ, ఆవాలు, చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు, తురుముకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని కొద్దిగా క్యారెట్ మనం వేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఫ్రై అవ్వగానే మనం అప్పుడే స్ట్రెయిన్ చేసుకున్న పెసరపప్పుని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ కలుపుకుంటే మనకి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా 10 మినిట్స్ కలుపుకుంటూనే ఉండాలి. కలుపుకుంటూ ఉండగానే నెక్స్ట్ సాల్ట్, మనకి టేస్ట్కి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని, నెక్స్ట్ మనం అప్పుడే ఫిల్టర్ చేసుకున్నాం కదా, ఆ ఫిల్టర్ చేసుకున్న నీటిని పారేయకుండా అదే నీటిని ఇందులోకి వేసుకోవాలి. ఎందుకంటే ఇది కుక్ అవ్వాలి కదా, అందుకోసం మనం అప్పుడే ఫిల్టర్ చేసుకున్న వాటర్ని ఇందులోకి యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసుకొని బాగా కలుపుకొని ఉప్పు వేసాము కదా, లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే కొద్దిగా కుక్ అవుతాయి పెసరపప్పు. ఇప్పుడు 10 మినిట్స్ అయిన తర్వాత అప్పుడే తీసుకున్నాను కదా పచ్చి కొబ్బరి, చిన్నగా తురుముకున్నాను. ఆ పచ్చి కొబ్బరిని అలాగే చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేయాలి. ఇందులోకి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. వాటర్ అంతా ఇమిడిపోయింటే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. అటు ఇటు ఒక 30 మినిట్స్ అయితే పడుతుందండి ఇది కుక్ అవ్వడానికి. ఇది యాక్చువల్లీ చాలా బాగుంటుంది ఈ రెసిపీ, డిఫరెంట్గా ఉంటుంది, ఎలాంటి వారైనా తినవచ్చు, మంచి ప్రోటీన్స్ ఉన్న రెసిపీ అండి ఇది. ఇప్పుడు చూసారు కదా ఆల్మోస్ట్ మెత్తబడింది, కుక్ అయిపోయింది. నెక్స్ట్ సర్వ్ చేసుకుంటున్నాను. సర్వ్ చేసుకుని కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసుకుంటే ఇది రెడీ అయిపోయినట్టేనండి వడపప్పు. ఇది పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇంకా పానకం ప్రిపేర్ చేసుకుందాము. బెల్లంతో పానకం ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చంటే, ఎంత అథెంటిక్గా ఉంటుందో పానకం మాత్రం, ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఈ పానకం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకొని తగినంత బెల్లాన్ని కూడా వేసుకోవాలి. నేనైతే తురుముకొని పెట్టుకున్న బెల్లం కొద్దిగా వేసి ముందుగానే ఒక బౌల్లోకి వేసి నానపెట్టాను. ఇప్పుడు అది వేసుకుంటున్నాను. ఆ మిశ్రమాన్ని అంతా ఫిల్టర్ చేసుకున్నాను, కింద ఏమైనా కొద్దిగా మన్ను ఉన్నా వచ్చేస్తుందని. నెక్స్ట్ ఈ బౌల్లోకి మనం కట్ చేసుకున్న లెమన్ని కూడా వేసుకోవాలి. ఈ లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత అలాగే కొద్దిగా యాలకుల పొడి, ఇంకొద్దిగా డ్రై జింజర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటే జ్యూస్ రెడీ అయిపోయినట్టే మన పానకం. నేను చివరగా తులసి మరియు పుదీనా ఆకులను తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇందులోకి వేస్తున్నాను. చక్కటి ఫ్లేవర్ వస్తుందండి ఇవి వేయగానే. ఇలా మీరు కూడా ట్రై చేయండి.
పానకం మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ పానకం వడపప్పు శ్రీరామనవమి స్పెషల్గా నేను చేసుకున్నాను. ఎలా ఉందండి ఈ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.